ఈ ప్రైవేట్ స్కూల్స్ ఈ 10,000 పైతలకు పాఠశాలల్ని ఇక్కడ 30 లక్షల పైతలకు విద్యార్థులు వీళ్ళు స్పష్టమైన ఆదేశం ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఉల్లంఘించడానికి లేదు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 20-21 సంవత్సరానికి ఒక్క పైసా కూడా ఫీజులు పెంచే అవకాశం లేదు పెంచకూడదు ఇట్స్ అన్ ఆర్డర్ బై ద గవర్నమెంట్ ఇది ప్రభుత్వ ఆదేశం ప్రైవేట్ విద్యా సంస్థలు ఇంత పెంచండి అంత పెంచండి అని కొంత నోటీసులు ఇస్తా ఉన్నారు దట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ద స్టేట్ ఎట్టి పరిస్థితుల్లో 2021 అకాడమిక్ ఇయర్కి ఒక్క రూపాయి కూడా ఒక పైసా కూడా ఫీజులు పెంచేటువంటి అవకాశం లేదు పెంచకూడదు రెండు రకరకాల ఫీజులు వీళ్ళు వసూలు చేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో వసూలు చేయకూడదు మంత్లీ నెలవారీగా కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవాలి అదర్ దాన్ ట్యూషన్ ఫీజు ఒక రూపాయి కూడా వసూలు చేయడానికి వీలు లేదు ఇది ప్రభుత్వ ఆదేశం ఖచ్చితంగా ఫాలో కావాలి తర్వాత రోజుల్లో దాన్ని చూసుకోవచ్చు పరిస్థితి చక్కబడిన తర్వాత ఇప్పుడు మటుకు ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే అది నెలవారీగా సంవత్సరానికి అంత ఒకటేసారి కట్టండి అని కూడా జబర్దస్తి చేయడం లేదు ఓన్లీ మంత్లీ వైజ్ మంత్ వైజ్ ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలా అంతకు మించి విద్యార్థులను కానీ విద్యార్థుల తల్లిదండ్రులను కానీ ఇబ్బంది పెట్టకూడదు ఈ కష్ట సమయంలో పెట్టినట్టయితే ఎవరిని కష్టపెట్టినా 100కు డయల్ చేయండి వెంటనే యాక్షన్ ఉంటుంది చాలా యాక్టివ్గా చర్యలు కూడా తీసుకుంటాం వాళ్ళ యొక్క పర్మిట్లు కూడా రద్దు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో నిర్దాక్షిణ్యం కూడా ఈ విషయంలో ఇది ప్రజలకు సంబంధించి ముఖ్యంగా పేదలకు సంబంధించింది ప్రజలు ఇప్పుడు తమ ఆదాయాన్ని కోల్పోయి ఉన్నారు ఆదాయం లేదు మరీ దారుణంగా ఉండేది పరిస్థితి ముందటికి మార్చిలోనన్న సగం వచ్చింది కానీ ఏప్రిల్లో అయితే జీరో అయిపోయింది అది ఏం పనిలేదు ఎక్కడ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది 4 శాఖలు తినేవాళ్ళు 2 శాఖలు తిని పప్పులు పులుసులు తిని బతుకుతున్నటువంటి పరిస్థితి ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఫర్దర్ కష్టపెట్టడం సమాజానికి ఎవరికి కూడా ధర్మం కాదు కాబట్టి ఈ విషయంలో దయచేసి ఎట్టి పరిస్థితులలో దీన్ని వేరే విధంగా అనుకోవద్దు ట్యూషన్ ఫీజులను అది కూడా నెలవారీ మాత్రమే తీసుకోవాలా సంవత్సరం మొత్తం కట్టాలని అనద్దు